అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజయనమ భాగవత గోష్టికి దాసోహం సమర్పించుకుంటూ పద్మజగారికి దాసోహం సమర్పించుకుంటూ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి గుంటూరు పద్మజ గారు సాయించిన తిరుమాలై దివ్య ప్రబంధం కాలక్షేపంలో మొదటి పదిపాసురాలలో అడియన్ గ్రహించుకున్న శ్రీ సూక్తులను సచిత్ర సింహావలోకనంగా మీ అందరితో పంచుకునే చిన్ని ప్రయత్నం దోషములు ఉన్న ఎడల అవి అడియన్వుగా భావించే ప్రార్థన తిరుమాలై దివ్య ప్రబంధం అవతారిక క్లుప్తంగా ఏ ప్రబంధానికైనా అవతారికగా మూడు విషయాలు తెలుసుకోవాలి ప్రమాణం ప్రమాత ప్రమేయం ప్రమాణం తిరుమాలై దివ్య ప్రబంధం ప్రమాత అనుగ్రహించినవారు తొండరడుప్పొడి ఆళ్వార్లు ప్రమేయం రంగనాథుని వైభవం శ్రీరంగం శ్రీ అంటే తాయార్లు రంగం అంటే వేదిక అంటే తాయార్లు నంబెరుమాళ్ళు నృత్యం చేసేటటువంటి దివ్య దేశం వేదిక అని చెప్పవచ్చు ఈ లీలా విభూతిలో ఆయన ద్వారానే మన కదలికలు ఉంటాయి ఇదంతా భగవంతుని లీల లీల జరిపేటటువంటి ప్రదేశం ఏది అంటే ఈ భూలోక వైకుంఠంగా పిలవబడే శ్రీరంగం దివ్యక్షేత్రం అలా కేవలం ఆ రంగనాథుని వైభవం ప్రతిపాదించేది తిరుమాలై దివ్య ప్రబంధం ఈ ప్రబంధంలో ఏమి కృప చేశారు అంటే ఈ ప్రబంధం అనుగ్రహించినటువంటి తొండరడి పొడి ఆళ్వాళ్ళని రంగనాథుడు ఏ విధంగా తన వైపు ఆకర్షితమయ్యేలా చేశారు అంటే విషయాంతర ప్రవణులై ఉన్న తొండరడి పొడి ఆళ్వాళ్ళని రంగనాథుడు నిర్హేతుకంగా ఏ విధంగా కటాక్షించారు ఆయన నామ వైభవం ఆళ్వార్లు ఎలా కీర్తించారు పరమాత్మ గుణ వైభవాన్ని ఎలా కీర్తిస్తారు భాగవతుల వైభవాన్ని ఎలా కీర్తిస్తారు అని కృపచేశారు అలాగే ఎవరికైతే తిరుమాలై దివ్య ప్రబంధం తెలియదో వారికి ఇంకా తెలియబడడు స్వామి తిరుమాలై తెలిస్తేనే పరమాత్మ తెలుస్తారు అని తమిళంలో నానుడి అంత విశేషం ఈ నలభై ఐదు పాసురాల దివ్య ప్రబంధం ఈ ప్రబంధం ద్రాక్షపాకంలాగా వినగానే అర్థమయ్యేలాగా సులభంగా ఉంటుంది ఈ ప్రబంధం సౌనక మహర్షి అనుగ్రహించిన విష్ణుధర్మం అనే గ్రంథానికి సారాంశంగా చెప్తారు పెద్దలు అందులోనూ నామ సంకీర్తన వైభవమే ఇందులోనూ నామ సంకీర్తన వైభవమే క్లుప్తంగా ఈ తిరుమాలై పాసురాల్లో ఏమి కృపచేశారు అంటే మొదటి రెండు పాసురాలలో తిరునామ సంకీర్తన వైభవాన్ని కృపచేశారు మూడవ పాసురంలో సంసారంలో జన్మ ఇక తమకు వద్దు అని కోరుకున్నారు శ్రీరంగంలోనే తాము ఉండాలి అనే విషయాన్ని స్పష్టం చేశారు తొండరుడెప్పుడి ఆల్వార్లు నాలుగు నుండి పద్నాలుగవ పాసురం వరకు రంగనాథుని వైభవం గురించి ఉపదేశం చేశారు కానీ సంసారి చేతనలు మంచి ఎవరు చెప్పినా వినరు అని వీళ్లను పక్కన పెట్టి రంగనాథుడు ఆయనకు చేసినటువంటి మహోపకారాన్ని పదిహేను నుండి నాలుగవ పాసురం వరకు అనుగ్రహించారు ఇరవై ఐదు నుండి నాలుగవ పాసురం వరకు ఆ పరంపదం చేరి ఆ పరమాత్మ కైంకర్యం చేసుకోవటానికి నా దగ్గర ఏ సాధనాంతరాలు ఉపాయాంతరాలు లేవు అని ఉపాయాంతర శూన్యత్వం గురించి తెలిపారు ముప్పై ఐదవ పాసురంలో నేను ఏమీ సాధన అనుష్ఠానం చెయ్యకపోయినా నన్ను ఎంతగా అనుగ్రహించావు నీ వాత్సల్యం గొప్పది అంటూ రంగనాథుని వైభవం కృపచేశారు ముప్పై ఆరు ముప్పై ఏడవ పాసురాలలో విశేష కటాక్షాన్ని ప్రార్థిస్తూ అది దొరకలేదు అని బాధపడతారు ముప్పై ఎనిమిదవ పాసురం ప్రాణప్రదమైన పాసురం ఏర్పాటు ఈ పాసురంలో తమకు ఏం కావాలి అనేది ఖచ్చితంగా చెప్పేశారు శరణాగతి నిష్ఠులైన ప్రపన్నుల పట్ల రంగనాథునికి ఉండే ఆదర అతిశయం గురించి కూడా కృపచేశారు ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు ఈ ఐదు పాసురాలలో భాగవతుల వైభవాన్ని కృపచేశారు తమ తిరునామైన తొండరడి పొడి ఆళ్వారు అనేది ఈ ఐదు పాసురాల ద్వారా నిరూపితం చేశారు నలభై నాలుగవ పాసురంలో బ్రహ్మరుద్రేందాదులు కూడా పొందలేనటువంటి వైభవాన్ని ఒక్క గజేంద్రాల్వానికి అనుగ్రహించిన రంగనాథుని గురించి కీర్తించారు నలభై ఐదవ పాసురంలో ఈ ప్రబంధం సేవించిన వారికి ఫలితమేమిటి అని కృపచేసి ముగించారు తొండరడిపొడి ఆళ్వార్లు తనియన్ యొక్క అర్థం క్లుప్తంగా చూసినట్లయితే ఓ మనసా దృఢమైన సప్త ప్రాకారాల మధ్య శేషతల్పంపై శయనించే శ్రీరంగనాథుడే పశువులను మేపిన గోపాలుడు శ్రీరంగంలో శ్రీకృష్ణ స్వామియే అక్కడ పవలించిన పెరియ పెరుమాళ్ శ్రీరంగనాథుడు ఉత్సవరుడు నంబెరుమాళ్ ఎవరు అంటే చక్రవర్తి తిరుమగనార్ శ్రీరామచంద్రుడు అని అంటారు పెద్దలు అటువంటి ఆ స్వామి పాదార బిందాల వద్ద సత్సంబంధం కలిగిన తొండరడిప్పొడి ఆళ్వార్లు మనందరికీ ఆచార్యులు అని చెప్పవచ్చు ఎందుకంటే నామ సంకీర్తన వైభవాన్ని తెలిపారు భక్తులకు ఏ విధంగా సేవ చెయ్యాలి భగవంతుని యొక్క దాసులకు ఏ విధంగా దాసత్వం కలిగి ఉండాలి అని కృపచేశారు అటువంటి తొండరడిప్పొడి ఆళ్వార్లు ఎన్నో శబ్దాలతో అర్థాలతో సందర్భాలతో కూడిన తిరుమాలై అనే దివ్య ప్రబంధాన్ని పాడారు సుప్రభాత విన్నపాన్ని రాజాది రాజు రంగరాజుకు విన్నపం చేసినటువంటి తొండరడిపడి ఆళ్వాళ్లని నిత్యం కీర్తించాలి వారే మనకు సర్వస్వామి అని కృపచేశారు తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ గారు ఈ తనియంలో మొదటి పాసురంలో ఓ శ్రీరంగేశ్వర సకల లోకములను ప్రళయకాల మందు మింగి వాటిని రక్షణ ఇవ్వడానికై నీ కుక్షిలో ఉంచుకొని తిరిగి బయటకు తెచ్చితివి నీవే కదా సృష్టికి ఆది మూలానివి ఓ స్వామి మేము మా పంచేంద్రియాలని అదుపులో ఉంచుకోక అజ్ఞానం వలన వాటికి స్వేచ్ఛనిచ్చిన కారణంగా అవి విచ్చలవిడిగా తిరిగేదట్లు చేశాము కానీ నీ యొక్క తిరునామం అనుసంధించిన మాత్రమునే మా సమస్త పాపాలు సమూలంగా పోతాయి మా ఇంద్రియాలను నిగ్రహించుకోవచ్చు ఒక్క నాలుక శ్రీరంగా అని అంటే నాలుక మాత్రమే కాదు సకల ఇంద్రియాలు కూడా స్వాధీనంలోకి వచ్చేస్తాయి యమకింకరులైనా ఎదుర్కొని నీ సన్నిధానానికే రాగలమనే ధైర్యం మాకు వచ్చింది కనుక వారి తలలపైనే కాళ్ళుంచి అటు ఇటు హాయిగా తిరగలం అంటే ఆనందంగా నలుదిశలా దిశలా కూడా స్వామి నామ సంకీర్తన చేస్తూ గర్జిస్తూ సంచరించవచ్చు యమదూతలను కూడా తలదన్నేటటువంటి అని అనటంలో యముణ్ణి యమదూతలను కించపరిచినట్టు కాదు ఇలా చెప్పటంలో యమునికి ఎంత భాగవత నిష్ట భక్తుల పట్ల ఎంత నిష్ట ఉన్నది అని తన భటులకి ఎంతో గొప్పగా చెప్తున్నారు అని మనం గ్రహించుకోవాలి అలా యముడు యమ భటులు నా దరికి చేరలేనంతగా నా పాపాలు అన్నీ పోయినవి అని నామస్మరణ వైభవాన్ని కృపచేశారు ఈ పాసురంలో ఆళ్వార్లు రెండవ పాసురంలో స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యం గురించి మనకు అనుభవింపచేస్తారు స్వామి తిరుమేనులోని భోగ్యత్వం ఏదైతే ఉందో ఆ భోగ్యత్వం దాని తాలూకు నామంలో కూడా ప్రతిఫలిస్తుంది అలా నామ భోగ్యత్వాన్ని కృపచేశారు ఆభరణాలకే అందాన్నిచ్చే అందగాడు రంగనాథుడు మరియు నంబెరుమాళ్ రత్నాలు ముత్యాలు పగడాలు నీలాలు పచ్చలు కెంపులు ఇవన్నీ కలిసి మెరుస్తూ ఉంటాయి ఎందుకంటే రంగనాథుని తిరుమేను మెరుస్తూ ఉంటుంది కదా ఆ తిరుమేను కాంతి వీటి మీద పడి ఇవన్నీ అలా మెరిసి ఇంద్రధనస్సులాగా ఉంటుంది రంగడిలో దయ అనే నీరు ఉంటుంది దయకు ప్రతిరూపం నల్లని చల్లని ఆ రూపం స్వామిది మెరుపు అంటే స్వామిని ఎప్పుడు వదిలిపెట్టకుండా ఆ స్వామి వక్షస్థలం మీదే ఉంటుంది అమ్మ లక్ష్మీ తాయార్లు ఆ పెరియ పిరాటియే మెరుపు అలా ఆ శ్రీరంగనాథుడు అనే కాలమేఘం ఆ మేఘంలో మెరుపు లక్ష్మీదేవి ఆ మేఘం మీద ఉండే కాంతులన్నీ ఇంద్రధనస్సులాగా విరుజమ్ముతూ ఉంటాయి నల్లని రూపం చల్లని దయ ఆ నీరే లోపల ఉండే దయ ఇవి ఎప్పటికీ ఉంటాయి ఆ పర్వతం మీద ఉండే కాలమేఘం ఇది ఆ పర్వతం ఏమిటి అంటే శ్రీరంగం ఓ శ్రీరంగేశ్వర మరకత పర్వతం వంటి తిరుమేని కలవాడా దివ్యమంగళ విగ్రహుడా పగటపు అధరము కలిగినటువంటి వాడా పుండరీకములు వంటి తిరునేత్రములు కలిగిన పుండరీకాక్షుడా అచ్యుత నచ్యుత అచ్యుత ఒక్కసారి పట్టుకుంటే వదలనటువంటి వాడు అచ్యుతుడు అమరలకు అధిపతి నిత్యశూరులకు నిర్వాహకుడు దేవాది దేవుడు గొల్లలకు కూడా నాయకుడు గోపాలుడు అని ప్రశంసిస్తూ ఈ నామాలు పలుకుతూ ఉంటే గల ఆత్మానుభూతి రుచిని వదిలి నేను ఇంద్రలోకం ఏలితే కూడా ఆ రుచి నాకు ప్రాప్తించినా నాకట్టిదేమీ వలదు స్వామి అని అంటున్నారు ఆళ్వార్లు ఎందుకంటే తొన్నరపుడి ఆళ్వాళ్ళకి నామ సంకీర్తన అంటే ఎంత ప్రాణప్రదమో చెప్పారు రంగనాథుడే వచ్చి ఎంత గొప్పగా పాసురం పాడారే ఆళ్వారే రండి మీకు పరంపదం ఇస్తాను అంటే నాకెందుకు నీవు ఉండగా నీ నామం ఉండగా శ్రీరంగమే ముద్దు పరంపదం వద్దు అని అన్నారు ఆళ్వార్లు ఈ పాసురం చాలా ముఖ్యమైన పాసురం నివేదన సమర్పించేటప్పుడు సేవించాలి తిరుప్పావైలోని ఇరవై ఏడవ పాసురం ఈ పాసురం రెండు సేవించాలి దుఃఖపూరితమైన మరుజన్మ నాకు నా స్వామి అని శ్రీరంగనాథుణ్ణి వేడుకుంటున్నారు ఈ మూడవ పాసురంలో ఆళ్వార్లు అదేమంటే వేదశాస్త్రాల ప్రకారం మానవుని ఆయుర్దాయం వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాలలో యాభై సంవత్సరాలు నిద్రలో వెళ్ళిపోతుంది మిగిలిన యాభై సంవత్సరాలలో మల మూత్ర విసర్జనాదులతో సహా నాలుగు సంవత్సరాల వరకు అమ్మ మీద ఆధారపడతాము అప్పుడు ఆ వయసులో మనకి నామస్మరణ చెయ్యాలని కూడా తెలియదు నాలుగు నుంచి ఆరు సంవత్సరాల వరకు బాల్యం ఈ బాల్యంలో చదువు ఆటలు పాటలతో గడిచిపోతుంది యవ్వనంలో ఇంద్రియాలు అన్ని విషయ వాసనల పట్ల ఆసక్తిగా ఉంటాయి ఆ తరువాత వృద్ధాప్యం ఇలా మిగతా సంవత్సరాలు ఖర్చైపోతాయి ఈ లోపల ఆకలి దప్పికలు ఇంద్రియాలన్నీ తృప్తిపరచడం వ్యాధులు ముసలితనం దానివల్ల వచ్చే ఇడుముల పాట్లు ఇవన్నీ ప్రతి ఒక్కరికి కలుగుతుంటాయి ఈ విధంగా ప్రతి జన్మ విషాదపూరితంగానే ఉంటుంది ఇక నీ నామస్మరణ చేయడానికి సమయం ఎక్కడుంటుంది అసలు నీపై భక్తి సలపడానికైనా మనసు వెళుతుందా ఇట్టి దోషభూయిష్టమైన ఈ జన్మ ఒక్కటి చాలు మరలా జన్మంటూ లేకుండా చెయ్యి శ్రీరంగేశ్వర అని ప్రార్థిస్తున్నారు ఆడవారు నాలుగో పాసురంలో క్షత్రబంధు అనే రాజకుమారుడు మంచి క్షత్రియ వంశంలో జన్మించిన మహాపాపిక దురవ్యసనాలకు లోనే సంచరిస్తుండడం వల్ల అతని బంధువులందరూ అతనిని అడవులకు తరిమేశారు అక్కడ కూడా అతడు ఇతరులను హింసించడం ఋషులను అనేక విధాలుగా బాధించడం వంటి దుష్కృత్యాలు చేస్తుండేవాడు ఒక సందర్భంలో ఒక ఋషికి అతడు సాయం అందించడం జరిగింది ఆ ఋషి ఏ పనైనా చేసే ముందు గోవింద అనే మూడు అక్షరాల్ని ఉచ్ఛరించమని బోధించాడు క్షత్రబంధు ఆ ఋషి చెప్పినట్లే ఏ పని చేసినా మొదట గోవింద అనే నామాన్ని ఉచ్చరించేవాడు సదా చేస్తూ కాలక్రమేణా మంచివాణిగా పరివర్తన చెందాడు అందర్నీ సన్మార్గ వర్తనలు గావించేది గోవింద నామ స్మరణే అని ఈ పాసురంలో ఆళ్వార్లు కృపచేశారు దుష్కర్మలనే వలలో చిక్కుకున్న క్షత్రబంధు ఆ మూడు అక్షరాల మహిమచే మోక్షాన్ని పొందాడు ఎటువంటి దుఃఖాలనైనా పోగొట్టే ఆ మూడు అక్షరాల పదం గోవింద భక్తులను కాపాడాలనే వ్యామోహంతో అలాంటి దాసులకు మన శ్రీరంగనాథుడు తన కటాక్షం చూపిస్తూ ఉన్నా ఆ స్వామి సౌలభ్య సౌశీల్యాది గుణాలను గుర్తించక అయ్యో లౌకిక వ్యవహారాల్లో నిమగ్నమైన సంసారులు పెరుమాళ్లపై భక్తి సలుపక మళ్లీ మళ్ళీ జన్మలు ఎత్తాల్సిన దుర్గతికి పాల్పడుతున్నారు అయ్యో కదా అని అంటున్నాడు ఆళ్వార్లు ఎంతో దుఃఖం వ్యక్తపరుస్తూ ఈ పాసురంలో నాలుగు నుండి పద్నాలుగవ పాసురం వరకు ఆళ్ళు పరోపదేశం చేయాలని ప్రయత్నిస్తున్నారు గత పాసురంలో ఎన్నో క్రూర పాపాలు చేసిన నరమాంస భక్షకుడైన క్షత్రబంధు అనే రాక్షసుడికి గోవింద అనే నామం చెప్పినంత మాత్రాన ఏ విధంగా పరంపదం ప్రాప్తించింది అని కృపచేశారు అంత సుఖరమైన గోవిందనామాన్ని కూడా పలుకలేక ఇలా సంసారమ అనే జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు అంటూ బాధపడ్డారు ఆళ్వార్లు ఈ ఐదవ పాసురంలో ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే స్త్రీల బాహు సౌందర్యాన్ని ఆ ఆలింగనాన్ని విడిచిపెడతాడో అప్పుడు పరమాత్మ యొక్క శ్రీచరణాలను చేరుకోగలుగుతాడు అని కృపచేస్తున్నారు అంటే స్త్రీ లోలుత్వం అనే సుఖాలు పొందాలనే ఆశతో చెప్పరానంత కష్టాలకే తుదుకు లోనవుతారు ప్రాపంచిక పరమైన సుఖాల కోసం ఎంత శ్రమించినా చివరికు మిగిలేది ఏదీ ఉండదు ఒక్క దుఃఖం తప్ప తులసిమాలాంకృతుడైన ఆ శ్రీమన్నారాయణుడు భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం సమర్పించినా ప్రేమతో స్వీకరించే శ్రీమన్నారాయణుడే మనందరిని రక్షించే స్వామి అని గుర్తించి ఆడుతూ పాడుతూ ఆనందంగా ఆ స్వామికి దాసులై కైంకర్యం చెయ్యాలని అప్పుడే ముక్తి లభిస్తుందని మనకి పరోపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు ప్రకృతి సంబంధం వలన వచ్చే దోషాలైన అహంకారం మమకారం ఇవి తొలగిపోవాలి అంటే సదాచార్యుణ్ణి ఆశ్రయించి పరమాత్మకు శరణాగతి చేస్తే పరమాత్మ మనలో ఉండే ఈ అహంకారం అనే చండాలు చంపేస్తారు ఎప్పుడైతే అడి ఏన్ అనే ఒక దాసత్వ భావన మనలో వస్తుందో వెంటనే అహంకారం అని చండాలుడు చచ్చిపోతాడు వాడికి పరమపతివ్రత అయిన మమకారం చచ్చిపోతుంది వారి పిల్లలైన రాగద్వేషాలు చచ్చిపోతాయి అని శరీరంలో ఉండే అహంకారం మమకారం రాగద్వేషాలను ఒక కుటుంబంలో ఉండే భార్య భర్త పిల్లలతో పోల్చి అవి ఎలా తొలిగిపోతాయో స్వామి నంజీయర్ గారు వారి శిష్యులకి వివరించిన విధానం చాలా చక్కగా వివరించారమ్మా సర్వేశ్వరుడైన శ్రీరంగనాథునికి కైంకర్యం అనే రుచికరమైన భోజనం ఆరగించక క్షుద్రమైనట్టి నశించిపోయి ఈ శరీరంపై ఆశలు పెంచుకొని కాలాన్ని వృధా చేస్తూ జీవితాన్ని గడిపేవారు నిజులేసుమా అంతేకాదు జ్ఞానం గలవారు కూడా ఈ నశించిపోయే లౌకిక సుఖాలు వెనక పరిగెడుతున్నారు కదా ఇదంతా చూస్తే తనకు ఏమీ తోచక సందిగ్ధంలో ఉంటున్నాను కదా అని ఆశ్చర్యపోతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో ఆరవ పాసురంలో ఇంద్రియ సుఖాలకు క్షణిక ఆవేశం వంటి లోపాలు ఉన్నప్పటికీ మేము వాటిని వదులుకోము అని సంసారులు ఆళ్వార్లతో చెప్తారు మనం అంటే సంసారులు ఏదైనా ఒక ఇంద్రియ సుఖంలో పూర్తి సంతృప్తిని పొందలేకపోయినా వాటిలో చాలా ఉన్నాయి కాబట్టి మనం ఈ ఆనందాలలో ఒకదానిలో లేదా మరొకదానిలో సంతృప్తి పొందవచ్చు ఒకదానిలో మనం కోల్పోయినా వాటిని మరొకదానితో భర్తీ చేస్తాము అని మనం అనుకుంటాము ఈ శరీరం పడిపోయిన తరువాత ఎప్పుడో వెళ్ళిపోయి అనుభవించేటటువంటి ఆనందాలు మాకు అవసరం లేదు ఈ శరీరం ఉండగానే ఇక్కడ అనుభవించే ఆనందం కావాలి అని అంటారు సంసారులు దానితో బాధపడుతున్నారు ఆళ్వార్లు ఆళ్వార్లు అంటారు కదా అయ్యో మూర్ఖులారా క్షణభంగురమైనది శరీరం జీవితం నీటి పొడగ లాంటిది ఈ శరీరంతో అనుభవించే విషయాలు కూడా క్షణభంగరమైనవే కదా అధిగ్రహించుకోండి శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే ఆత్మ ఉజ్జీవనం కోసం మనం మార్గాలు వెతుక్కోవాలి సమయం కూడా కేటాయించాలి ఈ జన్మలో మనం ఉజ్జీవనం కోసం ప్రయత్నం చేస్తే శరీర అవసాన అనంతరం సుఖం లభిస్తుంది అలాగే మన చుట్టూ క్రోధం అనే వైఫైని స్థిరంగా ఉంచుకున్నాం దీన్ని తీసేయాలి ఏమి ఉండాలి అంటే సిద్ధధర్మమైన ధర్మమైన రంగనాథుణ్ణి స్మరించాలి శాశ్వతమైన ఆత్మ యొక్క అలంకారమైనటువంటి నామామృతాన్ని ఇద్దాము ఆత్మకి అది ఆత్మకు అలంకారం పరమాత్మ నామస్మరణ సిద్ధధర్మమైన రంగనాథుణ్ణి పట్టుకొని ఆత్మ ఉజ్జీవనం దిశగా అడుగులు వేసి చక్కగా స్వామిని ఆశ్రయించి ఉజ్జీవిద్దాం అని ఉపదేశం చేస్తున్నారు తొండరడిప్పొడి ఆళ్వార్లు ఈ పాసురంలో గత పాసురంలో సంసారులు ఈ లౌకిక విషయాలలో మునిగిపోయినట్లయితే అటువంటి శరీరాలను గద్దలు రాబందులు నక్కలు కూడా పీక్కు తినవు అని లోకులకు ఉపదేశం చేయాలని చూస్తారు ఆళ్వార్లు ఈ సంసారి చేతనలు అంటున్నారు మీరు ఇంత ఆక్షేపిస్తున్నారు ఆళ్వార్లు కానీ మమ్మల్ని ఏం చేయమంటారు సత్వ రజో తమో గుణాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి ఆ గుణాల ప్రభావంగా కర్మల ప్రభావంగా ఇలా చేస్తున్నాము ఇందులో మా తప్పేమీ లేదు మా కంటికి గోచరమయ్యే విధంగా మేము సేవించి తరించే విధంగా ఒక స్వామిని మాకు చూపించండి మేము వారినే ఆశ్రయిస్తాము అని చెప్పారు సంసారులు ఆళ్ళవాళ్లతో గొప్ప సంప్రదాయాలు కానట్టి బౌద్ధం జైనం వీటిని వేదశాస్త్ర పారంగతులైన జ్ఞానులు కన్నెత్తైన చూడగలరా అసలు వాటి బోధనలైనా వింటారా ఆ మతాలు మానవుని ఉన్నత స్థాయిలకు తీసుకువెళ్ళవు మనోవికాసం కలిగించవు అయ్యా నా తలను నరికిన నేను చావన సుమా ఇది సత్యం అని అంటున్నారు ఆళ్వార్లు ఎందుకంటే కోదండ పాణి అయి రావణుని సంహరించిన శ్రీరామచంద్రుడే నా దేవాది దేవుడు ఏకపత్నివ్రతుడు శ్రీరాముడు సకల గుణాలు కల పురుషోత్తముడతడు సత్యవాక్ పరిపాలకుడు వీరాది వీరుడు శరణన్న వారికి రక్షణ ఇచ్చే మహోన్నతుడు నిత్యసూరి నిర్వాహకుడు అయిన రాముణ్ణి ఆశ్రయించండి అని చెప్తారు ఆళ్వార్లు అలాగే మహదాశయాలున్న మన సంప్రదాయాన్ని వదిలి ఇంకో మతానికి ఎందుకెళ్ళాలి ఇతర సంప్రదాయాలు మానవుని మనస్సులో కలతలు రేకెత్తుస్తాయి భీతిని పెంచుతాయి భ్రమను కలిగిస్తాయి అని ఆళ్వార్లు ఇంత ఉపదేశం చేసినా లోకులు వారి మాటలు వినలేదు శ్రీరాముణ్ణి ఆశ్రయించండి అని తొండరుడిపడి ఆళ్వార్లు లోకులకు ఉపదేశం చేశారు అయినా లోకులు మాట వినలేదు ఈ పాసురంలో హే శ్రీరంగేశ్వర ద్వేషభావం అసూయభావం కల జైనులు శైవులు బౌద్ధులు వీరంతా నిన్ను కూర్చి సహించరాని మాటలతో దూషిస్తారు అలా దూషించకూడదు మనం నమ్మేటటువంటి వాళ్ళని ఆరాధన చేయాలి పక్కన వాళ్లని ఎప్పుడూ కించపరచకూడదు అనాదరించకూడదు వైష్ణవులు ఎప్పుడు ఇలానే ఉంటారు ఎవరైనా పరమాత్మను గాని ఆచార్యులు వారినిగాని నిందిస్తే శిష్యులు చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి అంతేగాని మూర్ఖులతో వాదన చెయ్యకూడదు హే శ్రీరంగా వారి నిందావాక్యాలు పలకడాన్ని అంతం చేయడానికి నాకు అవకాశం దొరికిందంటే అక్కడికక్కడే వారి తలల్ని నరికేయాలనిపిస్తుంది ఆ కార్యం న్యాయసమ్మతమే కదా స్వామి అంటూ రంగనాథునికి తమ ఆవేదన ఆక్రందన విన్నపం చేస్తున్నారు ఆళ్వార్లు తొమ్మిదో పాసురంలో ఓ మతిలేని జనులారా మన క్షుద్రమైన కోరికలు తీరాలనే కారణంతో అన్య దేవతల్ని పూజిస్తారు మీరు కాని సమస్త దేవతల్ని శాసించేవాడు పరబ్రహ్మమైన ఆ శ్రీమన్నారాయణుడే కదా అతడే కథ సృష్టి స్థితి లయకారుడు అతడే కథ సర్వాంతర్యామి సర్వవ్యాపి ఆ స్వామికి సమమైన వారు ఎవ్వరూ లేరు సుమా కోరికలు తీర్చే కామధేనువు అతనే ఆ దేవదేవుణ్ణి సదా చింతించండి ఆపత్ సమయాల్లో ఆ స్వామి మనకు తోడుగా నీడగా ఉంటున్నాడని యోచించనంటున్నారే మీరు అన్ని సమయాల్లోనూ ఆయన్ను మీరు ఆరాధించాలి సుమా వేద స్వరూపుడే శ్రీరంగనాథుడు మోక్షాన్ని ఇచ్చేది ఆ శ్రీరంగనాథుడే వేదాలు స్థుతించేవి ఆ శ్రీరంగ నాయకుణ్ణే ఆ తత్వం మీకేమీ తెలియకున్నది కదా దిక్కులేక పరితపించే దీనులకు అతడే దిక్కు రాముడు కృష్ణుడు రంగడు ఉండగా వేరే వారిని ఆశ్రయించకండి రంగడు తప్ప వేరే దైవం లేదు అందుకే గోపాలుడైన శ్రీమన్నారాయణుని పాదార విందముల కడ శరణు పొందండి అంటూ పరోపదేశం చేస్తున్నారు ఆళ్వార్లు పదోపాసురంలో తన విలక్షణమైన కృపచేత సాటి లేని అద్వితీయమైన అనుగ్రహం కారణంగా ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని సృష్టించింది ఆ శ్రీమన్నారాయణుడే తానే ఆ దేవతలకు అంతర్యామిగా ఉండి మన కోరికలు తీరుస్తున్నాడు మీకు ఉజ్జీవించాలనే కోరిక ఉంటే శ్రీరంగం దివ్యక్షేత్రాన్ని సేవించండి ఆ రంగనాథుణ్ణి ఆశ్రయించండి పరిపూర్ణ జ్ఞానం కలవారా వినండి శ్రీమన్నారాయణునికి వాహనమై గరుద్మంతుడు ఎన్ని విధాలుగా సేవలందిస్తున్నాడో కదా దీనులను రక్షించడానికి గరుడుడే కదా స్వామివారిని తీసుకువెళ్లేది అటువంటి గరుడ వాహన రూరుడైన శ్రీమన్నారాయణుడు మనందర్ని ఉద్ధరించడానికి తాను శ్రీరంగ క్షేత్రంలో నిత్య నివాసం చేస్తున్నాడని అటువంటి శ్రీరంగనాథుణ్ణి ఆశ్రయించండి అని కృప చేస్తున్నారు వాళ్ళవాళ్లు అలాగే మోక్షం కావాలంటే వేరే దేవతలను ఆశ్రయిస్తే పని ఎలా అవుతుంది ఐశ్వర్యం కావాలంటే లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు కాని దరిద్రదేవత అయిన జ్యేష్ఠాదేవిని కాదు కదా మూడులైన లోకులు సకలైశ్వర్యాలను ప్రసాదించే శ్రీరంగేశ్వరుని కొలవక జ్యేష్ఠాదేవిని ఏదో ఆమె తమకు ఇస్తుందని కొలుస్తున్నారే అయ్యో ఇది ఎంత మూర్ఖత్వం ఆమె వద్దకెళితే దరిద్రమే కదా చుట్టుకుంటుంది ఇది తెలియకున్నదే అమాయక లోకులకు అంటూ బాధపడుతున్నారు ఆళ్వార్లు అలాగే శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించినటువంటి వారు ఇంకా దేనికోసము వేరే ఎవ్వరిని ఆశ్రయించరు చూడరు ఒక్కటే చెప్తున్నారు ఆళ్వార్లు ఓ జనులారా కొలవండి మనసారా ఆ సకల ఐశ్వర్య ప్రదాత అయిన శ్రీరంగనాయకుని శ్రీరంగని దేవేరి మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే జీవితం చరితార్థమవుతుంది కదా ప్రార్థించండి లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగండి అంటూ కృపచేస్తున్నారు మిగిలిన పాసురాల యొక్క అర్థము రెండవ భాగంలో తెలుసుకుందాం తొండరడుప్పడి ఆళ్వార్ తిరువడిగలే శరణం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు